లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నారు ఈ మీటింగ్స్ ఈ నెల 21 వరకు కొనసాగుతాయి మొత్తం 17 సెగ్మెంట్లను రెండు విడతలుగా సమీక్ష చేస్తారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు పార్టీ నేతలు హరీష్ రావు కడియం శ్రీహరి జగదీష్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు సమావేశాల్లో పాల్గొంటున్నారు ఇక నిన్న మొదటిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు తెలంగాణ బలం గళం గులాబీ పార్టీ అన్నంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే అని చెప్పారు ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటామని అన్నారు